అసలు ఈ ప్రాజెక్టు స్టార్ట్ కాక ముందు అసలు వద్దనుకున్నావా ప్రాజెక్ట్స్? అంటే నేను వద్దు యాక్టింగ్ వీళ్ళు ఈ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ ఇది కాదు. ఆల్రెడీ బిఫోర్ ఆయన వేణు బలగం తీయటం ఇవన్నీ కూడా కొన్ని కారణాలు లేతే లేదు సార్, నేను వద్దనుకోలే ప్రోగ్రామ్ మనకు సెట్ అవ్వు ఇవన్నీ, మనం ఒకరిని ఓకే చేయలేము టక్కన ఒకరిని. ఈ రోజుల్లో కామెడీ అంటే అంటే అనొద్దు కానీ మా మనం ఏదే అనుకు ఏదో ఒకరిని అంటే తప్ప అది అది కాదు సార్. ఓకే ఓకే, ఇప్పుడు కాదు ఓల్డ్ రమప్రభ గారు మా ఆ ఇదిలో తిరిగిన వాడిని కదా సార్, అది అలానే ఉంటుంది రాళ్ళమల్లి గారు. ఇది జంజాల గారు గౌరవపూరితమైనటువంటి హాస్యం ప్రధానం అని నేను నమ్మే వ్యక్తిని, అంత తప్ప మరి వాళ్ళకి చొరకలు వేసావు ఎవరికి ఎవరికి చొరకలేదు. ఇప్పుడు అయ్యే చూస్తున్నారు అట్లా చూసుకుంటే, ఇప్పుడు ఎదుటోళ్ళ మీద సెటైర్లు వేస్తేనే స్కిట్ అయిపోయింది, అలాంటివి చూస్తున్నారు మరి అట్లా చూసుకుంటే. ఏమో అందుకే వెనకబడ్డా వెనకబడ్డా అంతే సార్. ఒక 100 పుస్తకాల్లో చందమామ పుస్తకం ఎప్పుడు బాగుంటుంది సార్. 100 పుస్తకాలు వచ్చినా కూడా రేపటి ఇంకా 5 బుక్స్ వచ్చినా కూడా ప్రజెంట్ 5 బుక్స్ నడుస్తున్నాయి, రేపు ఏమొస్తాయో తెలియదు. అయినా మళ్ళీ చందమామ పుస్తకం మీకు నాకు గుర్తుంటుంది, ప్రపంచానికి గుర్తుంటుంది. అలా ఆ పుస్తకంలో ఒక అక్షరమైనా అయితే బాగుండదని నా ఆలోచన. అంతే అవమానాలు కంటిన్యూగా జరిగినాయి, అసలు పెయిన్ఫుల్ అంటే అది మర్చిపోలేదు, ఇప్పటి వరకు కూడా మర్చిపోలేదు. ఈ సినిమాలోనే జరిగింది సార్. ఒక సర్టెన్ ఒక వ్యక్తికి మనం షేర్ అంటే బేసికల్గా కథ రాసుకునేటప్పుడు మనం ఒక అప్రోచ్ అవుతాం, నాకు రాసి పెట్టాలను, నాకు చేసి పెట్టాలను, లేదా మనం నమ్మాం ఒక కథ రాసుకున్నాను అంటే వాళ్ళు ఈ కథ ఈ కథ చేయండి అన్నారు, ఇది బాగుంది కానీ దీన్ని ఇలా చేస్తే ఎలా ఉంటుందని మనం మార్చుకొని ఇలా రాయి ఇలా చెయ్యి, నేను జబర్దస్త్ బిజీలో ఉంటాను కదా నువ్వు చెయ్యి నిన్నే మెయిన్గా అన్నప్పుడు వాళ్ళు మొత్తం రాసేసి ఇంత అమౌంట్ ఇస్తే నేను ఇస్తా అది ఎంత అని అన్నప్పుడు గుండె పగిలిపోద్ది సార్. అప్పుడు నేను సుజాత అందరం డీలా పడిపోయింది సార్. అప్పుడు అరే ఇది వాస్తవానికి వాస్తవానికి అది ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసు, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచన తీసుకున్నది ఏంటో నీకు తెలుసు, నేను మొత్తం చేసి ఇస్తాను నువ్వు హ్యాపీగా ఉండు, నీకెందుకు అయిపోతుంది అని మనకి ధైర్యం చెప్పి పంపించిన వాళ్ళు. నేను రిజిస్ట్రేషన్ చేయించా నువ్వు ఇంత ఇస్తానని నీకు అగ్రిమెంట్ ఇస్తా అంటే ఏంటి సార్ పరిస్థితి? ఆ రోజు సార్ అవమానం కన్నా సార్ ఛీ ఎందుకు నేను ఈ ఈ చట్టంలో ఇరుక్కుంటున్నాను, నా మీద నాకే కోపం వచ్చింది గురుజీ. కానీ లేదు చెయ్యాలి అది అనుకున్నది అనుకున్నా బలంగా అనుకున్నా అని పాప మరి ఆ వ్యక్తి కూడా నాకు ఎక్కడి నుంచి సూట్ కేసులు వస్తున్నాయి అనుకున్నట్టున్నారు, దేవుడికి బాగా వచ్చి ఉంటుంది అందుకే తర్వాత ముందు తర్వాత చేసి చనే బాధపడతాడు అని నాకు కారం అమ్మేసి పెట్టేశాను. ఫస్ట్ కారం అమ్మే కారమ్మి పెట్టేసి వచ్చిన డబ్బుల్లో ఇచ్చేసి అది తెచ్చేసుకున్నాను అయిపోయింది. దాని తర్వాత షూటింగ్లకి వెళ్ళాలి, ఇంకా షూటింగ్కి వెళ్ళాలంటే ప్రొడక్షను మేనేజర్లు హడావిడి ఆ ఎక్విప్మెంటు అదంతా అందరినీ బతిలాడుకోవడమే. వెళ్ళిన దగ్గరల్లా అయ్యా చిన్న సినిమా చేస్తున్నాను, లేదు లేదు ఏదో ఉంది వెనక కథ వినంగానే ఫస్ట్ పెద్దదే మరి ఇంకేంటి ఇంకేం అడుగు మినిస్టర్ గారి దగ్గర నుంచి అడుగు మరి ఏం అడిగేది తెలియదు. పైన ఏమో గోపురం కింద చూస్తే రెట్ట తప్పి పట్టలే, అందరు వెళ్ళిన దగ్గర వాళ్ళల్లా ఇంకేంటి శిఖరం గోపురం అంటున్నారు, బిల్లులు చూస్తేనేమో అంతున్నాయి. ఇవే సార్ అంటే మనల్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తులు కూడా సమయానికి అరే చేసుకుంటున్నాడు కదా మనం కూడా ఒక చేయూత ఇద్దామని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులతో నేను ట్రావెల్ చేశాను. ట్రాన్స్ఫర్ చేశారు మీ పేరు మీద రాసేసారు అగ్రిమెంట్ ఏదైతే ఉందో అదంతా అదన్నీ క్లోజ్ డబ్బులు ఇచ్చేసాం కదా, ఇవ్వకపోతే కానీ రాసుకోవడాలు ఏం లేవు. ఓకే ఓకే ఎంత అన్నాడో కానీ చాలా పెద్ద ఇప్పటికి బాధ అనిపిస్తుంది, కళ్ళల్లో నీళ్ళు ఒకరోజు ఉంటే నేనే నా ఎంత ఇచ్చింది ఎందుకు ఇచ్చాను పిచ్చోడినా నన్ను ఆపేవాళ్ళు కూడా లేరా నాకు జాగ్రత్త చేయి, ఇది కాకపోతే ఇంకొకటి ఇదే కాదు కదా, లేదా ఇది నాది ఏం చేసుకుంటావు చేసుకోపో అనే రోజులు ఇది. కానీ నేను ఆ మాటకి లోబడి
నేను మాటిచ్చా, నేను మాటిచ్చా, చివరి వరకు ఉంటావు అని మాటిచ్చాను, పేరు వస్తుందని మాటిచ్చాను, నాతో పాటు నడవాలి అని మాటిచ్చాను అని అదొక్కటి బాధ, అవమానం. ఓకే, తప్ప నాకు దేవుడు నేర్పిన గుణపాఠం అంటూ ఏం లేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది ఎవరి దగ్గర రానియాలో ఎవరి దగ్గర రానియకూడదో పూర్తిగా అర్థమైపోయింది. ఇక వాళ్ళ నాశనం వాళ్ళే, ఇక మీరు అన్నట్టు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. కొబ్బరికాయ కొట్టాము, ఎంపీ సంతోష్ గారు కానీ, దేశపతి గారు, ముఖ్యమంత్రి కార్యదర్శి గారు, వారిని ఆఫీస్ నుంచి, సీఎం గారి ఆఫీస్ నుంచి గౌరవంగా వారు రావడం, భరణి గారు, రోజా గారు, ఓకే, రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది సార్. ఓకే, జరిగింది. ఇప్పుడు రిలీజ్కి పెట్టుకున్నాం సినిమా, అది జరిగింది కథ అంతా. కారమ్మకుండా ఒక చిన్నది కూడా చేయొచ్చు, అసోసియేషన్స్ అనేవి ఒకటి ఉన్నాయి. అవును సార్, అవును. ఇది తర్వాత నేను నేర్చుకున్న సబ్జెక్టు. అంటే వాస్తవానికి సార్, అంటే ఏంటంటే సార్, నాకు అతను పాపం రిజిస్ట్రేషన్ చేసి అతని పేరు మీ తెలియదు, అది చూడండి, రిజిస్ట్రేషన్ అతని పేరే చేయించుకున్నాడు చక్కగా. ఓకే ఓకే. అతను సీన్ మొత్తం నేనే ఇది ఇప్పుడు ఏంటంటే సార్, వాస్తవానికి ఇప్పుడు ఆయన ఇచ్చింది ఏం లేదు. ఓకే, నేను సపరేట్గా నా రిజిస్ట్రేషన్ నేను చేయించుకున్నాను. ఓకే, ఎందుకంటే డబ్బు ఇచ్చేసా, ఒక దరిద్రం డబ్బు ఇచ్చినా వదులుకొచ్చుకోవాలని పెద్దల సామెత ఉంటుంది, అది చేసా. నా అది నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నా సినిమా ఏదో, నేను రాసుకున్నది ఏదో, నా ఫ్రెండ్స్ ఏదో, నా 9 సంవత్సరాల రాజ్ కుమార్ అని పాపం తన సినిమా సార్, అది పక్కన పెట్టి వచ్చాడు సార్ తను నా కోసం. ఓకే ఓకే. నువ్వు ఒక్కడికి రాసుకోలేవురా అని రాజ్ కుమార్ అని మా వరంగల్ అతనే 9-10 సంవత్సరాల నుంచి జబర్దస్త్కి నాకు ఆయనే రాసేది. ఓకే, ఫ్రెండ్స్ ట్రావెలింగ్, తనకి సినిమా వేరే ఓకే అయితే కూడా తను లేదులే రాకీను, సుజాత, నేను సాయంత్రం కూర్చొని సీన్స్ రాసుకునే వాళ్ళం సార్, పిచ్చోళ్ళలాగా ఇద్దరం తిట్టుకునే వాళ్ళం ఒకళ్ళు ఒకళ్ళు, ఈ సీన్ ఇలా కాదు, ఆ సీన్ ఇలాగా, ఎందుకు ఇతను ఇచ్చిన హ్యాండ్ అదికి అంతేలే, అదేలే. ప్రతివాడు ఏమనుకుంటాడని సార్, నేను రాసిన గొప్ప వాక్యం అనుకుంటాడు. అది ఇదో ఇంటి నలుగురు ముందు డిస్కస్ చేస్తేనే కదా సార్ అది వాస్తవం అవాస్తవం అనేది తెలిసేది.